Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నాడు నేడు ద్వారా గతంలో మనం చూసేవాళ్ళ అధ్యక్ష ఈ మాంటసరీ మెథడ్స్ కానీ ప్రీ ప్రైమరీ మెథడ్స్ ఇట్ వాజ్ కన్ఫ్రంటెడ్ ఓన్లీ టు ప్రైవేట్ స్కూల్స్ మన జగనన్న హయాంలో అంగన్వాడీ స్కూల్స్ కూడా పీపీ వన్ పీపీ టూగా తిద్దుతూ రూపు దాల్చుతూ ఆ ఒక స్కూల్స్లో మంచి న్యూట్రిషన్ ఫుడ్స్ పెడుతూ పిల్లలందరికీ కూడా ఏ రైమ్స్ అయితే చెప్తారో ఈ పీపీ వన్ అండ్ పీపీ టూ స్కూల్స్ ఈ అంగన్వాడీ స్కూల్స్ అనేది మనము ఫస్ట్ పిలుస్తున్నాం కదా అటువంటి రైమ్స్ కూడా ఆ మదర్స్ టెలిఫోన్ కూడా ఆ మొబైల్కి ఆ డౌన్లోడ్ చేసుకుంటూ ప్రతిరోజు ఇటువంటి రైమ్స్ కూడా చెప్పండి అని ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం చూస్తున్నాం ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈరోజు యూరోపియన్ కంట్రీస్లో మనం చూస్తున్నాం అధ్యక్ష అటువంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో చిన్న చిన్న విలేజెస్లో కూడా జరుగుతుంది అని చెప్పడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష ఈ స్కూల్స్ని ఇప్పుడు వైఎస్ఆర్ ఫౌండేషన్ స్కూల్స్గా మనం చూస్తున్నాం అదేవిధంగా మంచి ఫౌండేషన్ అందించాలి ఎడ్యుకేషన్ సిస్టంలో అని మన ముఖ్యమంత్రి గారు పునాది స్కూల్స్ అంటే వైఎస్ఆర్ శాటిలైట్ స్కూల్స్ ద్వారా పిల్లలందరికీ కూడా జగనన్న విద్యా కానుక ద్వారా త్రిపేస్ యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ షూస్ సాక్స్ ఇవన్నీ ఇస్తూ కూడా ఏకంగా 27,000 crores ఈ బడ్జెట్ ద్వారా మేము అందిస్తున్నామంటే అధ్యక్ష నిజంగా ఇట్ ఈస్ అ వెరీ వెరీ అచీవ్మెంట్ ఇన్ ది నేషన్ వైడ్ గమనాన్ని కూడా మనం ఈరోజు చూసుకుంటున్నాం అధ్యక్ష ఎందుకంటే గత గవర్నమెంట్లో టీడీపీ గవర్నమెంట్లో మనం చూసాం అధ్యక్ష గవర్నమెంట్ స్కూల్ అంటే నిర్లక్ష్యం ఆ కాంపౌండ్ లోపల స్కూల్ అయిన తర్వాత గవర్నమెంట్ కాంపౌండ్ లోపల చాలామంది ప్యాక్ ఆటలు ఇవన్నీ ఆడేది కూడా మనం చూసాం అధ్యక్ష ఈరోజు ఆ స్కూల్స్ నాడు నేడు ద్వారా మంచి అట్మాస్ఫియర్ అంబియన్స్ మనం క్రియేట్ చేసినాం మంచి స్కూల్ బోర్డు కూడా మనం చూస్తున్నాము మళ్ళా ఫర్నిచర్స్ కూడా మనం చూస్తున్నాం పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా వెళ్తున్నారు అధ్యక్ష అమ్మఒడి ద్వారా మనం చూస్తున్నాం అధ్యక్ష ఆ తల్లుల అకౌంట్కి 15,000 డబ్బులు వేసి మళ్ళీ ఈరోజు చైల్డ్ లేబర్సు మళ్ళీ డ్రాప్అవుట్స్ కూడా తగ్గించినాం అధ్యక్ష ఇక్కడ ఒక చిన్న సంఘటన నేను చెప్పాలి అధ్యక్ష రియలీ ప్రాక్టికల్గా జరిగిండే ఒక ఇన్సిడెంట్స్ కళ్యాణదురం కాన్స్టిట్యున్సీలో కంబదూరు మండలం అధ్యక్ష కంబదూరు మండలం కంబదూరు పంచాయతీలో మందాకూర్లపల్లి అనే విలేజ్ ఆ విలేజ్లో లాస్ట్ మంత్ నేను వెళ్ళాను అధ్యక్ష మన లీడర్ కొడుకు ఎవరో చనిపోయింటి పరామర్శ కోసం మనం పోయినాక ఒక చిన్న అమ్మాయి అధ్యక్ష చాలా స్మాల్ ఏజ్ అమ్మాయి వచ్చి మేడం నాకు పెన్షన్ రావట్లేదని చెప్పింది అలా సర్ప్రైజ్ అధ్యక్ష చాలా చిన్న వయసు ఆమెకు అక్కడ ఉన్న అఫీషియల్స్ అడిగినాను ఏమి ఇంత చిన్న వయసు పెన్షన్ రాలేదని అడుగుతా ఉంది అంటే మేడం షీఈస్ ఆస్కింగ్ అబౌట్ విడో పెన్షన్ అన్నాడు అధ్యక్ష విడో పెన్షన్ ఏంది ఈమెకు చాలా చిన్న వయసు కదా అంటే మేడం ఈ మార్చు ఇప్పుడు ఉన్న ఈ మార్చు ఈ నెల ఆఖరికి ఆమెకు 18 ఇయర్స్ కంప్లీట్ అయితే మాత్రమే షీఈస్ ఎలిజిబుల్ ఫర్ విడో పెన్షన్ అని చెప్తున్నారు అధ్యక్ష ఆమె ఏడుస్తూ చెప్పింది అధ్యక్ష 2017-16 పెళ్లి చేశారు మేడం నాకు ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు ఆమెకు జ్యోతి అనే ఒక బీసీ అమ్మాయి జగనన్న అప్పుడు ముఖ్యమంత్రి అయ్యంటే మనకి మా అమ్మ నాన్నకు ఇట్లా అమ్మఒడి ద్వారా డబ్బులు వచ్చి ఉంటే ఖచ్చితంగా నాకు ఈ చైల్డ్ మ్యారేజ్ అనేది ఆ రోజు ఆపి నాకు మంచి ఎడ్యుకేషన్ అందించే ఒక రోజు చూస్తుంటు మేడం నిజంగా నేను చాలా అంటే చాలా బాధపడతా ఉన్నాను నేను ఏడ్చింది అధ్యక్ష ఇట్ ఈస్ అ వెరీ ప్రాక్టికల్ ఇన్సిడెంట్ అధ్యక్ష చిన్న చిన్న ఆడపిల్లలు అధ్యక్ష 1.5 ఇయర్ 2.5 ఇయర్ ఇంకొక అధ్యక్ష ఇటువంటి భవిష్యత్తు ఎంతో మంది జ్యోతులు ఉన్నారు అధ్యక్ష వీళ్ళందరూ కూడా ఈరోజు డ్రాప్అవుట్స్ మేము తగ్గిస్తున్నాం చైల్డ్ లేబర్ తగ్గిస్తున్నామంటే ఇటువంటి ఎంతోమంది జ్యోతులు స్కూల్కి పోతున్నారని ఒక మీనింగ్తో ఈరోజు నేను చెప్తున్నాను అధ్యక్ష